హాయ్ హలో నేను మీ రాధిక వెల్కమ్ టు NH9 క్రీడా ప్రపంచం క్రికెట్ అంటే చాలా ఇష్టమైన ఆట ఎలాగైనా ఒదిగిపోయి ఆడతానని స్టైలిష్ బ్యాట్స్మెన్ లోకేష్ రాహుల్ పేర్కొన్నారు ఆటలో ఆటగాడిగా ఏ పాత్రలోనైనా ఇమిడిపోయేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు జట్టులో ఏ స్థానంలోనైనా బరిలో దిగితే బాధ్యతగా ఆట ఆడేందుకు శక్తి మంచన లేకుండా శ్రమిస్తానంటున్నారు ఐపీఎల్ మ్యాచ్ల కోసం దుబాయ్ చేరుకున్న కింగ్స్ 11 పంజాబ్ కెప్టెన్ లోకేష్ రాహుల్ తమ జట్టు ఆటగాళ్లతో ప్రాక్టీస్ మ్యాచ్లు మొదలుపెట్టారు ఆటగాళ్లతో కలివిడిగా ఆడుతూ కొంచెం ఇబ్బందికరంగా కనిపించిన రాహుల్ కరోనా ప్రభావంతో ఆటకు దూరం కావడం ఐపీఎల్ ప్రారంభానికి సంబంధించిన వార్తలు వెలువడడంతో ఎలా సన్నద్ధం కావాలనే ఆలోచనలతో పీడకలలొచ్చాయని పేర్కొన్నాడు ఐపీఎల్ ప్రారంభానికి నెల రోజులకు ముందుగా దుబాయ్ చేరుకోవడం ఆటపరంగా ప్రతి ఆటగాడికి ఎంతో ఉపయోగకరమని రాహుల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు ప్రతి సవాల్ను ఆస్వాదిస్తానని చెప్పాడు తనకు ఏ పాత్రైనా పర్వాలేదని పేర్కొన్నాడు వికెట్ కీపింగ్ చేయడం తనకి ఇష్టమన్నాడు మధ్యలో ఉండి మైదానంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని పేర్కొన్నాడు 7-8 నెలలుగా నాకు ఎదురైన ప్రతి సవాల్ను ఆస్వాదించా వేర్వేరు పాత్రల్లో ఒదిగిపోవడం బ్యాటింగ్లో ఏ స్థానంలోనైనా రావడాన్ని ఆనందించా జట్టు ఏ అవసరం ఉన్నా తీరుస్తాను అని రాహుల్ స్పష్టం చేశారు కరోనా ముప్పు వల్ల మునిపటిలా ఆడతానో లేదోనని బెంగపడ్డానని తన మనసులో మాటను బయటపెట్టారు చాలా కాలం తర్వాత దుబాయ్ చేరుకుని బ్యాట్ పట్టుకున్న తనకు మొదటి సెషన్ ఇబ్బందికరంగా సాగిందని పేర్కొన్నాడు లాక్డౌన్లో కొన్ని రాత్రులు పీడకలలు వేధించాయి ఆందోళనగా నిద్రలేచేవాడిని బంతి లైన్ అండ్ లెంత్ను అందిపుచ్చుకోకుంటే ఎలా జిడ్డుగా మారితే ఎలా ఇంతకు ముందులా నా కవర్ డ్రైవ్ అందంగా లేకపోతే ఎలా ఇలాంటి ప్రశ్నలన్నిటినీ ఆలోచించేవాడిని బ్యాట్ పట్టిన తొలి సెషను నాకు సాయపడలేదు దాంతో నా భయాలన్నీ నిజమవుతాయా అని కలవరపడ్డాను నెట్స్లో ఘోరంగా బ్యాటింగ్ చేశాను 3 సెషన్ల తర్వాత సౌకర్యంగా అనిపించింది దాంతో సంతోషించా అని రాహుల్ అన్నాడు ఐపీఎల్ మ్యాచుల్లో తనకు ఎలాంటి డోకా ఉండబోదని స్పష్టం చేశారు ఆటగాళ్ల సమన్వయంతో మంచి ఫలితాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు